కాకినాడ నగరంలో త్వరలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన ఉన్నందున విస్తృత ఏర్పాట్లను చేయనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు। బుధవారం ఉదయం కమిషనర్ తన బాహ్య పర్యటనలో భాగంగా అదనపు కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించనున్న రూట్లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని ఆయన పరిశీలించారు। జగన్నాథపురంలోని 20వ డివిజన్‌లో నిర్మించిన వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం 23వ డివిజన్ రెల్లీ క్వార్టర్స్ నిర్మాణ పనులు పరిశీలన నూతనంగా నిర్మించనున్న మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి శంకుస్థాపన సైక్లింగ్ ట్రాక్ ప్రారంభోత్సవం ప్రాంతాలను కమిషనర్ విస్తృతంగా పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు। ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన వివరాలను వివరించారు। కమిషనర్ వెంట అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావు డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ ఎస్ఐ సత్యనారాయణ రాజు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ ఎంఈ సత్యకుమారి డిఈలు మాధవి వెంకటలక్ష్మి శానిటరీ సూపర్వైజర్ రాంబాబు శానిటరీ ఇన్స్పెక్టర్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు। ముఖ్యంగా ఇక్కడ వాటర్ సంబంధించి ప్రాజెక్ట్స్ అలాగే రిహాబిలిటేషన్ ఆఫ్ ద శానిటరీ వర్కర్స్ ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్। దీంతో పాటు కొన్ని స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సైకిల్ ట్రాక్ కానీ దీంతో పాటు విజిట్స్ టు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ అదే మనం ముఖ్యంగా మనం పెట్టాము। దీనికోసం ఇది అంతా ఒక డిటైల్డ్ అంటే టీమ్ పెట్టుకొని ప్రతి ఒక్క స్పెషల్ ఆఫీసర్ వారిగా అలాగే శానిటేషన్ టీమ్స్ దీంతో పాటు సిఎండి వేస్ట్ తీయడానికి టీమ్స్ పెయింటింగ్స్ ఆఫ్ ఇంపార్టెంట్ జంక్షన్స్ కానీ ఏరియాస్ కానీ బ్యూటిఫికేషన్ ఆఫ్ ద సిటీ మనం చేస్తున్నాము అలాగే పొంగల్ కోసం మనం చేస్తున్నాము బట్ కానీ సర్ వస్తున్నారు కాబట్టి ఇంకా బాగా చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం ఇచ్చాము। పబ్లిక్ కూడా ఈ విజిట్కి తయారవ్వాలి ఈ ఏరియాలో ముఖ్యంగా ఎక్కడెక్కడ వెళ్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఉంటూ అక్కడ ఎన్క్రోచ్మెంట్స్ కూడా కొన్ని చోట్ల మనం తీస్తున్నాము। దీంతోపాటు దయచేసి పొంగల్ టైంలో అలానే వర్కర్స్ మీ ఇంటికి వస్తారు ఒక్క రోజు మాత్రమే అంటే 15 రోజున వర్కర్స్ ఎక్కడ కూడా రారు సంక్రాంతి రోజు 15 రోజున ఓకే 15th ఎక్కడ కూడా రారు దయచేసి కాబట్టి ఆ రోజు వరకు మాత్రమే మీరు చెత్త మీ దగ్గరనే ఉంచుకుంటే 16 రోజున మళ్ళీ మీ ఇంటికి రావడం జరుగుతుంది అప్పుడు మీ చెత్త మీ దగ్గర ఉన్న చెత్త శానిటరీ సిబ్బందికి ఇస్తే మున్సిపల్ కార్పొరేషన్ స్టాఫ్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది।